నమస్తే గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, నరదిష్టి ప్రతి ఒక్కరికి ఇదొక ప్రాబ్లం, ప్రతి ఇంట్లో ఉంటుంది. కొంచెం ఎదుగుతున్నాము అంటే గోళ, నరగోళ, నరదిష్టి. ఆ వైబ్స్ అనేది మనకి విపరీతంగా మనల్ని ఇబ్బంది పెడతాయి, చాలా కష్టపెడతాయి. పెద్దవాళ్ళు పగిలిపోతుంది అని చెప్పండి, చాలా పెద్ద సమస్య ఇది. కానీ అవి 200% అక్షర సత్యం అండి. నరదృష్టి, నరదిష్టి, నరఘోష, ఈ మూడు ఉంటుందా గురువు గారు? అంతా ఇంత కదమ్మా, చచ్చిపోయినా ఆశ్చర్యపోకర్లా. అయ్యో, చావు రాదు, మనం కోరుకున్నా రాదు. నరకం, ఆ నరకం తట్టుకోలేక మనం చావును కోరుకున్నా అది మాత్రం రాదు. ఇది మాత్రం నానా రకాలైన నరకాలమ్మా, సందేహమే లేదు అందులో. ప్రతి ఇంట్లో ఎందుకంటే ఇందులో మనం ముందుగా తెలుసుకోవాలంటే, ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే బయట వాళ్ళు ఎవరో ఏడరు, అయిన వాళ్ళే ఇంట్లో ఏడుస్తారు, రిలేటివ్స్ ఏడుస్తారు. మన దరిద్రం ఎలా ఉంటుందంటే అమ్మా, ఎవడైనా గొప్పవాడు మనకు పరిచయం కావాలని కోరుకుంటాం, మనవాడు ఎవడైనా గొప్పవాడు అయితే తట్టుకోలేము, చూడలేము అసలు. చాలా మంది ఉంటారు గురువు గారు అలాంటి వాళ్ళు, అంతటి చండాలమైన మెంటాలిటీ గల చూడలేని తరం అంటారు కదా. ఎవరైనా పెద్దవాడు ఉంటే వాడు నాకు పరిచయం కావాలని కోరుకుంటాం. అవును, కానీ మన ఇంట్లో ఎవడన్నా పెద్దవాడు అవుతున్నాడంటే ఎట్లా అయినా సరే వాళ్ళకి ఎందుకు దొక్కేయాలి. చాలా మంది ఉన్నారు, నరదిష్టి, నరదృష్టి, నరఘోష. ఈ ఒక రకంగా జరిగితే మరొకటి ఏంటంటే అమ్మా, షాపుల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక గ్లాసులో నిమ్మకాయ వేసి పసిపేస్తారు, వాళ్ళు మరి కడుపుకి అన్నమే తింటున్నారో అశుద్ధం తింటున్నారో అంతకుమించి ఇంకేమైనా తింటున్నారో తెలియదు. కానీ అమ్మా, ఇవాళ పెడతారు, రేపు ఉదయం తీసుకొచ్చి రోడ్డు మీదకి వేస్తారు, నిమ్మకాయతో సహా రోడ్డు మీద వేస్తారు, నీళ్ళు ముందు బారపోస్తారు, నిమ్మకాయ రోడ్డు మీద వేస్తారు. అంటే నాకు ఇబ్బంది రావద్దు, కానీ ఎదుటివాడికి మాత్రం నాశనం అవ్వాలి, అంతే కదా దాని మీనింగ్. ఇది అంటే తిలా కృష్ణ, తిలా శ్వేత, తిలా సౌమ్యావశానుగా, నువ్వులలో తెల్లవి ఉన్నాయి, నల్లవి ఉన్నాయి, అంతకన్నా నల్లవి అంటే తెలుపు, కాఫీ పొడి రంగు, నలుపు, మూడు రకాల నువ్వులు ఉన్నాయి. ఇలా నేను ఇటువంటి పని చేసినప్పుడు, ఎప్పుడైతే కనుక వీడు నా షాపు ముందు నేను పెట్టుకున్నాను, ఇవాళ రా, ఇవాళ ఉదయం పెట్టాను, రేపు తెల్లవారింది కాబట్టి ఈ గ్లాసు తీసేసేసి పారపోసేసేసి ఇంకో కొత్తగా నిమ్మకాయ వేసుకోవాలని చెప్పి నిమ్మకాయ రోడ్డు మీద ఎప్పుడైతే పడేస్తాడో, ఆ ఒక్క తత్వం అనేటువంటిది వాడికి ఎంత తగులుతుంది, వీడికి ఎంత తగులుతుందమ్మా. కానీ వీడు ఏంటంటే నాకేముండదు కదా, పడేసింది కదా అనుకుంటారు. కొంతమంది తెలివి కూడా తొక్కేస్తారు, కొంతమంది బళ్ళ మీద వెళ్ళిపోయి తొక్కుంటూ వెళ్ళిపోతే, కారులో వెళ్తే తొక్కుంటూ వెళ్తున్నారు. ఆ ప్రభావం వాళ్ళు ఎంత పడతారో వీళ్ళు కూడా అంతే పడతారు, సందేహమే లేదు. ఆ నిమ్మకాయలు ఏం చేయాలి, తగలబెట్టేయాలి, భూమిలో పడేయద్దు, తగలబెట్టే. ఏమైంది, భస్మం అయిపోతుంది చక్కగా. ఇవాళ పెట్టిన నిమ్మకాయ రేపు పడేయమని అసలు ఎవరు చెప్పారు నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మకాయ ఎప్పుడూ కూడా నెగిటివ్ అనేటువంటిది మన పరిసరాలకి రానియకుండా పాజిటివ్ మాత్రమే మనకు వస్తూ నెగిటివ్ అది స్వీకరిస్తూ ఉంటుంది. నీకు జ్ఞానం లేక నిన్నటి నుంచి వాళ్ళ వరకు ఎంతో నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ మొత్తం తీసిట విశ్లేషం. ఈ విశ్లేషం ముందు ఏమంటున్నావు నువ్వు, తీసిలా అంటున్నావుగా, నీ నెగిటివ్ మొత్తం నీ దాకే వచ్చింది, కొంచెం వాళ్ళు ఆలోచించాలి చేసే ముందు. అంటే ఇంకో వారం రోజులు ఉండి వచ్చి నష్టం ఏంటి, ఆ తర్వాత తీసుకెళ్ళి డ్రైనేజీలో పోయి మొత్తం చోట కలిసిపోతుంది కాబట్టి. అంటే అది చాలా రకాల కలిసి కలిసి ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు, లేదంటే తగలబెట్టాయి. కానీ రోడ్డు మీద వేయటం వల్ల అది ఇబ్బంది. ఇదొకటి, ఇంకొకటి అమావాస్య, అష్టమి, మంగళవారం వచ్చినప్పుడు ఈ బుద్ధి లేని అడ్డగాడిదలు ఉంటారు, కోపం వస్తువులు వచ్చేప్పుడు. నాకు వచ్చే నష్టమేం లేదు, ఎందుకంటే ఎవరి మీద పడి నేను బ్రతకట్లా. ఇటువంటి అడ్డగాడిద అందరూ కూడా గుమ్మడికాయ, ఎర్రటి అన్నం దిష్టి తీసి నాలుగు రోడ్ల కొండ నీళ్ళు పడేస్తారు. అవును, నాకు ఎప్పుడైనా ఒకటి అనిపిస్తుంటుంది, అలా ఎవరైనా పడేస్తుంటే నేను చూడాలని నా కోరిక. చూస్తే తర్వాత వాళ్ళు అక్కడికక్కడ తలకాయ అదే చోటు తలకాయ గొడకేసి కొడతానండి. ఎందుకంటే నీ కుటుంబంలో నీకున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి నువ్వు నడు రోడ్డు మీద నాలుగు రోడ్ల కొడలిలో నువ్వు పడేసావనంటే ఎంతమంది జీవితాలు నాశనం చేయాలి నీ కోరిక. నీ మైండ్లో ఎంత నెగిటివిటీ మెంటాలిటీ ఉంది, ఎక్కడ పడేస్తున్నావు, ఎక్కడ పడేయాలండి. ఇటువంటివన్నీ కూడా నదీ తీరం, ఓకే, నది దగ్గర పడే, నదిలో పడే, అవి జీవనది, అందులో అనేక రకాల జీవరాశులు ఉంటాయి. వాటికి ఆహారం అనేటువంటిది మనం పడేసేదే కదండి, మనం ఇచ్చేటువంటిది కాబట్టి, మనం వదిలేసేటువంటిది కాబట్టి ఆహారం. అదేంటండి, మనకి దిష్టి తీసేసి నదిలో వేస్తే చేపలు తింటే చేపలకు దిష్టి తగలదు అంటాం,
మత్స్య యంత్రాలు ఇవన్నీ కూడా మనకు దిష్టి తగలకుండానే కాదు, చేపకు సంబంధించిన మత్స్య యంత్రాలు మనం పెట్టుకుంటున్నాం. అవును, ఇవన్నీ కొన్ని కొన్నిటికి లాజిక్ కావాలమ్మా. అయితే ఇటువంటి ప్రతి ఒక్క దానికి కూడా నరదిష్టికి ఒక రకమైన కుంకుమ ఒకటి ఉంటుంది బొట్టు, సుమారుగా అది ఒక 14 నుంచి 19 రకాల మూలికలతో తయారు చేసినటువంటి కుంకుమ ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. ఎక్కడ దొరుకుతుంది అది? మనము తీసుకొని చక్కగా అంత దగ్గర పెట్టుకొని చిన్న ప్లేట్లో ప్రతిరోజు పొద్దున్నే తీసుకొని రక్ష రక్ష పాహిమా నమహాన్ ఉంది బొట్టు. కొంతమందికి బొట్టు పెట్టుకోవాలంటే చిన్న చిన్నతనం ఎవరన్నా అనుకుంటారేమో అని చెప్పి, నీ బ్రతుకు బాగుంటే నీ మొహాన్ని బొట్టున్నా బొట్టు లేకపోయినా అందరు నీ దగ్గరికే వస్తారు, ఆ బ్రతుకే బాగాలేకపోతే ఎంత పెట్టుకుని నీ జోలికి ఎవరు రాడు. అంతే కదండి, బెల్లం ఉన్న చోట ఈగలు ముసురుతాయి, బెల్లం లేకపోతే ఈగలు కాదు ఏమీ రావు. కాబట్టి నీ బ్రతుకు బాగుంటే నువ్వు ఎక్కడన్నా వస్తారు, నువ్వు ఎంత బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టుకోకుండా నీ దగ్గరికి వస్తారు, అది లేకపోతే ఎరారు. బొట్టు తీసుకొని చక్కగా రెండు బొట్టు పెట్టుకోవడం వల్ల ఏంటి రక్ష, శరీరంలో ఉండేటువంటి అత్యంత సూక్ష్మంది, అత్యంత తేలికైంది, అత్యంత ప్రమాదకరమైన మర్మ ప్రదేశం అండి ఇది. కాదంటారా? ఖచ్చితంగా అవును గురుగారు. ఒక శనగ గింజ ఇక్కడ పెట్టి దాని మీద ఒక రూపాయి బిళ్ళ పెట్టి అలా గట్టిగా నొక్కి పెట్టుకుంటే మనిషి చనిపోతాడు. అందుకని ఇక్కడ పెట్టుకోమంటారు, రక్ష కోసమే బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది. రక్ష ఎందుకంటారంటే ఆ మర్మస్థానం అనేటువంటి దాంట్లో రక్ష అనేటువంటిది ఉంటే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందుల్ని మన దగ్గరకు రానియకుండా మనం నమస్కారం పెట్టుకున్నప్పుడు మనం ఇలా నమస్కారం పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఈ చిటికిన వేలు అనేటువంటిది భగవంతుడి పాదాలను చూపిస్తుంది, బటన్ వేలు అనేటువంటిది మనకి ఇక్కడి నుంచి నమస్కారం పెట్టుకుంటాం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు. చిటికిన వేలు స్వామి దేవుడి పాదాల నుంచి శక్తిని తీసుకుని బటన్ వేలు మీదుగా ఇక్కడి నుంచి మనకు లోపలికి పంపిస్తుంది. అందుకని కొన్ని కొన్ని చోట్ల మనం దేవాలయానికి నమస్కారం పెట్టుకోగానే ఒక వైబ్రేషన్ లాగా వచ్చి ఒళ్ళంతా కూడా రోమాలు లెక్కపరుచుకుంటూ ఉంటాయి, వైబ్రేషన్ లోపలికి వెళ్తుంది. ఆ బొట్టు లేదనుకోండి మోహన, ఎలా అంటే తిలక శూన్యం వారి ఏంటో, అది జీవితాలు అంతే. ఆ ఒక్క బొట్టు అనేటువంటిది ప్రతిరోజు కనుక పెట్టుకోగలిగితే ఎలాంటి నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటిది తగలదు. ఈ యొక్క మూలికలు కూడా 14 నుంచి 19 రకాల మూలికలమ్మ, అంత తేలిక దొరికేవి కావు అవి. అందులో కొన్ని కొన్ని వస్తాయి ఈ కొండలు ఉంటాయి కదమ్మా, ఈ నీళ్లు పడి 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 ఆ నీళ్ళే ఒక రాయిలాగా అయిపోతుంది. ఈ పడేటువంటి మధ్యలో ఈ కొండల మీద ఉన్న చెట్లు రాసుకుంటూ ఉంటాయి, ఆ రాసుకున్నప్పుడు ఆ పచ్చటి రసం దాని మీద పడుతూ ఉంటుంది. ఆ నీళ్లు రసం, నీళ్లు రసం, నీళ్లు రసం పడి ఒక రకం మీద కలర్లో అది మనం చూస్తుంటాం, కొండల మీద అతుక్కుపోతూ ఉంటాయి రాయిలాగా. వాటిల్ని పచ్చిపేడ తీసుకొని ఒక వారం రోజుల పాటు బాగా కాలిస్తే అందులోంచి ఒక భస్మం వస్తుంది, ఆ భస్మం కలపాలి. ఆ తర్వాత కొన్ని ద్రవ్యాలు ఉంటాయి మూలికలు, ఆ మూలికలు మొత్తం తీసుకొని వాటిని కలిపి నూరి అందులో మనకు ఇది అరటి పువ్వు ఒకటి, అరటి పువ్వు చూసారు కదమ్మా, అరటి పువ్వు, అరటి పువ్వును కూడా నెయ్యి వేసి బొగ్గుల మీద కాల్చాలి, దాంట్లో కస్తూరి కలపాలి, ఇట్లా ఉంటాయి. ఈ ద్రవ్యాల మొత్తం తయారు చేసేటువంటి భస్మం బొట్టు, ఆ బొట్టును కనుక మొహాన్ని పెట్టుకున్నట్లయితే ఎలాంటి నెగిటివ్ మన జోలికి రాకుండా మనం ప్రశాంతంగా ఉంటామమ్మా. ఆ బొట్టు అనేటువంటిది మానవ జీవిత మహేతిహాసంలో ప్రతి ఒక్క మనిషికి అవసరమే, అది కనుక పెట్టుకున్నారా అతను అంటే ఉదయం పొద్దున్నే స్నానం చేయగానే ఇలా పెట్టేసుకోవాలి. రక్ష రక్ష పాహిమాం, ఇంక ప్రత్యేకం ఏమి చెప్పుకోకర్లా, బొట్టు పెట్టేసుకోవడం, ఆ బొట్టు చెరగకుండా అలా ఉంచుకోవటమే. తర్వాత ఏ 10 గంటలకు 11 గంటలకు అంతా చెరిగిపోతుంది. వీళ్ళు ప్రత్యేకంగా చేరుకుంటారు కొంతమంది, ఏది వాళ్ళకి ఏదో స్మోకింగ్ అలవాటు ఏదో ఉండి బొట్టు పెట్టిన తాగకూడదు కదా అని ఒక ఉద్దేశంతో ఏదో చేరుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు సిగరెట్ తాగావా మందు తాగావా అని కాదు కదా, నువ్వు బొట్టు పెట్టుకుంది దేనికి, నలుగురు నుంచి వచ్చేటువంటి ఒక నరఘోష, నరత్రయమో అంటారు, నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటిది, లేదా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు, లేదా నాలుగు రోడ్ల కూడలీలు కావచ్చు, లేదా మనం ఊరి పొరమేడలో శ్మశానం ఉండేది అందులో కూడా కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు, దాటుతున్నప్పుడు వచ్చేటువంటి ఎలాంటి ఉపద్రవాలు కూడా రాకుండా నిన్ను కాపాడటం కోసం ఆ బొట్టు ఉంటుంది. ఆ బొట్టుదారి బొట్టు ఉంటుంది, నీ పని నువ్వు చేసుకో అంతే. ఆ బొట్టును కనుక వాళ్ళు తీసుకొని ఇలా కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా
ఎలాంటి ఇబ్బందులు లేకుండా నరదిష్టి నరదృష్టి నరఘోష అనేటువంటిది లేకుండా క్షేమంగా ఉంటారు. ఇవి ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే, ఇవాళ వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మన జీవితం ఉన్నట్టుండి ఎవరో మనల్ని కిందకు తోసేస్తున్నట్టుగా, ఎవరో గట్టిగా పట్టుకు పిండేస్తున్నట్టుగా, ఆ నరకం ఇది అంత ఇంత కాదండి. ఉన్నట్టుండి మనకి ఏమవుతుందో తెలియదు. గ్లాసులు మంచినీళ్ళు మనం తాగలేము, ఒక గుక్కర దాకంగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది, ఆకలేస్తూ ఉంటుంది. తద్వారా వన్ బై వన్ అనారోగ్యాలు. తినలేం, దేన్ని చూడలేం. ఒకరోజు కనుక మనం చక్కగా రెడీ అయ్యామా వెంటనే చాలా ఇబ్బందులు పడిపోతుంటాం. కొంతమంది చూస్తుండగా మనం భోజనం చేసినా కొంతమంది కళ్ళు పడుతుంటే ఆ రోజు మనకు వాంతి అయిపోయి తలనొప్పి వచ్చి ఎంత ఎంత ఇబ్బంది కదండి. ఇటువంటివి మన జోలికి రానికుండా అది కాపాడుతుంది మా బొట్టు అనేటువంటిది. ఆ ఒక బొట్టే దానికి సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ రక్ష. అంతేనమ్మా. గురుగారు, మరి అంత అద్భుతమైన కుంకుమ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు కొన్ని మూలికలు చెప్పారు. అవునంటే ఎవరికైనా అవసరము అంటే ఒక 10 రోజుల ముందు ఓకే చెబితే వాళ్ళ గోత్రము పేరు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి తీసుకుని దాన్ని అనుసరించి ఆ మూలికలు కలిపి తయారు చేసి మనం ఇవ్వచ్చమ్మా. అందుబాటులో ఉండదమ్మా, తయారు చేసి 10 రోజులు. అది తయారు చేయటానికి సుమారుగా 8 రోజులు సమయం పడుతుంది. సంగ్రహించుకోవాలి, తెచ్చుకోవాలి, దానికి మొత్తం దాన్ని పుటం పెట్టాలి, కాల్చాలి, ఇవన్నీ చాలా ప్రక్రియ. ఎంత ఏం ప్రక్రియ కదమ్మా అది. ఒకళ్ళకి ఇద్దరికి అంటే మనం చేయలేమమ్మా. ఎందుకంటే ఒకసారి మనం పుటం పెట్టి చెయ్యాలి అని అంటే సుమారుగా దానికి ఒక 100 మందికో 50 మందికి కావాలంటే మనం తీసుకువచ్చేవన్నీ తయారు చేయడం వేరు, ఒకరిద్దరికి కావాలా మనం చేయలేమమ్మా. అది దాని ఏముందండి ఏర్పాటు చేద్దామండి అంటాము, అది నెలలు గడిచిపోతుంది ఖచ్చితంగా. అంటే కొన్ని మూలికలు మనకు బయట షాపుల్లో దొరుకుతాయి, కానీ కొన్ని కొన్ని మూలికలు కావాలంటే అడవిలోకి వెళ్ళి మనం తెచ్చుకోవాలమ్మా. అవి ఇప్పుడు చెప్పే కొండ మించి తెచ్చుకునేటువంటి అంటే అన్ని చోట్ల మనకు దొరకవు అవి. అవి చాలా కష్టపడాలి తెచ్చుకొని, ఒక 10 రోజులు సమయం తీసుకొని మనం ఏర్పాటు చేసి వాళ్ళకి మనం పంపించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఎక్కువ మందికి కావాలి అనుకుంటే అప్పుడు మనం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి అంటే మనం చేయలేము. ఎందుకంటే ఏదో చేసేస్తామని చెప్పి ఇబ్బంది పడవద్దు, మనం కమిట్మెంట్ కూడా ఇవ్వవద్దు. ఎక్కువ మందికి ఒకవేళ మేబీ ఒక 100 మందికి అలా ఒక 50 మంది ఉన్నారనుకోండి, అప్పుడు మనం 4 చోట్లకి వెళ్ళి 4 రకాల మూలికలు తెచ్చుకొని దానికి ఏర్పాటు చేసుకుని అందరికి మనం పంపించవచ్చు. 100 మందికి ఉపయోగపడుతుంది అంటే పంపించవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఏర్పాటు చేసాము, ఒక 50 మందికో 100 మందికో తీసుకొచ్చామన్నప్పుడు ఆ తర్వాత ఒకళ్ళకు ఇద్దరు కావాలి మనం పంపించవచ్చు. అవునవును. తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం 50 మంది అడిగారు అనుకోండి, 70 మందికి 80 మందికో తయారు చేసి ఉంచుతాం కాబట్టి తర్వాత ఎవరైనా ఒక్కొక్కరికి కావాలో మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవును. అందుకని డే 1లోనే మొత్తం తీసుకొచ్చి మనం చేయలేము అవన్నీ. మీరు చెప్పిన మూలికలు కూడా ఎక్కడెక్కడో దొరుకుతాయి, అవన్నీ కొంచెం కష్టపడాలి, ఒక ప్రాసెస్ ఉంది, అదంతా చాలా కష్టం. ఒకవేళ ఏమన్నా కామెంట్స్ ఏమైనా వస్తే ఒక ఎక్కువ మందికి అప్పుడు మనం ఆలోచిద్దాం గురువు గారు చేయడానికి, ప్రాక్టికల్గా కూడా మాట్లాడుకోవాలి కాబట్టి. అలాగే మంచి రెమెడీ ఇది అంతా, అంటే ఒక్క బొట్టుతో మన నరఘోష పోతుంది అంటే ఖచ్చితంగా సుమారుగా మనము ఒక 15-20 వేల మంది వరకు ఇచ్చున్నామమ్మా. అబద్ధమే లేదు అందులో. ఇతపూర్వ ఒక సంవత్సరం క్రితం ఇదే విషయం వచ్చింది, ఆ వీడియో మనం చేస్తే సుమారుగా 11 లక్షల మంది చూశారు. మరి నరఘోష పోవడానికి ఎన్నెన్నో హోమాలు, 11 లక్షల మంది చూస్తే 1000 మందికి మనం పంపించాం. అయితే చాలా మందికి ఏంటంటే అప్పటికప్పుడు అడిగిన వారికి మనం ఇవ్వలేకపోయామమ్మా. మా వల్ల కాదండి, ఒకళ్ళకి ఇద్దరికైతే మేము ఇవ్వలేము. ఎదురు చూస్తే కొంత టైం పడుతుంది ఇస్తామంటే ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టెంట్ కావాలి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఉదయం కావాలంటే అది ఇవ్వలేము. అది ఇచ్చినా చాలా మందికి ఛానల్స్ వాళ్ళు చాలా మంది తీసుకున్నారండి. గురుగారు అవును, ఒక్క బొట్టుతో మన నరఘోష అంతా పోతుంది అంటే ఎందుకు తీసుకోరు ఎవరైనా. సుమారుగా నాకు తెలిసి ఒక 1200 బొట్లు మాత్రం నేను ఛానల్స్ లో చాలా మందికి ఇచ్చాను అండి, మీడియాకి సంబంధించిన పర్సన్స్ చాలా మందికి. ఓకే ఓకే. ఈ నరఘోష వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నరకం అనుభవిస్తున్నారు కదా గురువు గారు. పనులవ్వు అనుకున్నవంత అనారోగ్యం, రకరకాల సమస్యలు, ఒక్క బొట్టుతో చక్కగా నరఘోష అంతా పారిపోతుంది అంటే చక్కగా అందరము చేసుకోవచ్చు. నాకు కూడా కావా, ఒక్కరికి మీరు ఇవ్వరన్నారు కాబట్టి అడగట్లేదు నేను అంతే. కామెంట్స్ చేయండి, ఎవరికన్నా ఒక్క బొట్టుతో మన నరఘోష అంతా పోతుంది అంటే ఎంత అద్భుతంగా ఉంది. అది కూడా గురువు గారు స్వయంగా చక్కగా రెడీ చేసేస్తారు మనకి, మంచి మూలికలతో దేవుని దగ్గర పెట్టి ఇవన్నీ చేసేస్తారు, చక్కగా ఒక బొట్టుతో నరగొచ్చిపోతుంది. అలాగే గురువు గారిని ఏమైనా వ్యక్తిగతంగా పర్సనల్గా గురువు గారితో మాట్లాడాలనుకుంటున్నా, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నా, వాట్సాప్ ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నమస్తే.